కమ్బ్యాక్ ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ కన్ను మూసారు నాలుగు దశాబ్దాల పాటు తన నటనతో అలరించిన ఆయన తన తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న వర్ధమాన డాన్సర్ భరత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోతీనగర్ లో తమ ఇంట్లో मुंबई में संचलन रेपी बॉलीवुड नटी जिया खान आत्महत्या पर आपको बता दें टीवी एक्ट्रेस प्रत्युषा बनर्जी ने आत्महत्या कर ली है सत्य खबर। నాకంటూ లైఫ్ లో కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, కానీ మనం అనుకునే జరిగినప్పుడు, మనకంటూ ఏం లేనప్పుడు మనకొచ్చే ఫస్ట్ ఆప్షన్ సూసైడ్. బ్రతికిపోయినందుకు బాధపడాలో ఆనందపడాలో అర్థం కావట్లేదు సార్. సారీ, అందుకే మీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మా నాన్నకి ఇద్దరు కొడుకులం సార్, ఒకడు మా అన్నయ్య మంచోడు, రెండోది నేను. ఇంట్లో దీపం పెట్టడానికి అమ్మలేదు సార్, ఆనందంగా నవ్వించడానికి నాన్న దగ్గరికి లేడు సార్. మా నాన్నతో మాట్లాడి ఐదేళ్ళు అయింది సార్. ఐదేళ్ళు ఎందుకు తెలుసు సార్? ఒక్కసారి ధైర్యం చేసి మాట్లాడినందువల్ల. ఒక్కసారి నాకు ఇంజనీరింగ్ నచ్చట్లేదు నాన్న, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం నాన్న, అర్థం చేసుకున్నాను. సింగర్ అవుతాను నాన్న. నాన్న హలో 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 ఒప్పుకోలేదు సార్, మా నాన్న అంతే. కనీసం మా అన్నయ్య అంటారా? నా గురించి నాకన్నా మా నాన్నకే ఎక్కువ తెలుసు అనుకుంటాడు పాపం మా అన్నయ్య. ఆడి జీవితంలో ప్రతి అక్షరం మా నాన్న రాసి పెట్టిందే సార్. అలా బతకడం నా వల్ల కాదు సార్. అలాంటి లైఫ్ లైన్ నా లైఫ్లో ఆనందం పంచడానికి ఓ అందమైన అమ్మాయి వచ్చింది సార్. Thank you.
ఎదురు చూస్తున్నారు కార్తిక్. నేనే అడగొచ్చు, కానీ కూతురికి ఎక్కువ చనువిచ్చానని అనుకుంటారు. అదే నువ్వు అడిగితే అల్లుడికి ధైర్యం ఎక్కువ అని అనుకుంటారు. నాకంత ధైర్యం లేదు సార్. ఒక్కసారి ధైర్యం చేసినందుకే 5 ఏళ్ళు దూరం చేశారు సార్ మా నాన్న. మళ్ళీ అడిగితే జీవితాంతం వెళ్ళేసేస్తారు సార్. అందుకే నా ప్రేమ నేనే దూరం చేసుకోవాల్సి వచ్చింది. దేని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఆడవడో చేసేసుకుంటుంటే వెంటలు వచ్చింది సార్. నా మీద నాకే అసహిస్తుంది సార్. అలాగే 4 ఏళ్ళు గడిచిపోయింది సార్. అరే మామ ఫీల్ అవ్వకరా, ఈ టైంలో నీకు చెప్పచ్చు లేదో కూడా నాకు తెలియట్లేదు, కానీ చెప్పకపోతే లైఫ్లో ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అవుతావు అని చెప్తున్నా. ఇదిగో మొన్న నువ్వు చేసిన ఆల్బమ్ సోనీ వాళ్ళు చాలా బాగా నచ్చిందంట. వాళ్ళు ఇంకో 2 మంత్స్లో నీతో కొత్త ఆల్బమ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. లవ్లో ఎలాగో ఫీల్ అయ్యా, కానీ దీనిలో మాత్రం మిస్ చేసుకోకరా. హలో కార్తిక్, ఎక్కడున్నావు? క్లాస్లో ఉన్నాను. ఓకే 2 మినిట్స్లో ఫుట్బాల్ కోర్టుకి రా. సరే. గుడ్ న్యూస్ కార్తిక్, నాన్న నీతో మాట్లాడుతా అన్నారు. నెక్స్ట్ 2 మంత్స్లో నువ్వు యుఎస్ వెళ్ళి మన బిజినెస్ చూసుకోవాల్సి వస్తుంది. నాకు తెలుసు కార్తిక్, నీకు నాన్నకన్నా ఏది ఇంపార్టెంట్ కాదని. కాలేజ్ నుంచి ఫుట్బాల్ కోర్ట్కి మినిమం 10 మినిట్స్ పడుతుంది కార్తిక్. 2 మినిట్స్లో ఎవరూ రాలేరు. ఓకే కార్తిక్ నాకు తెలుసు, అయినా పెళ్ళికి ప్రేమ ఒకటే సరిపోదు. తనే నా హస్బెండ్ కార్తిక్. ఎక్కువసేపు నేను ఇక్కడ ఉంటే బాగోదు, వెళ్తాను. కానీ ఒక్క విషయం కార్తిక్,
ఒక్కసారి తప్పు చేసి లవ్ని దూరం చేసుకున్నా, మళ్ళీ అదే తప్పు చేసి లైఫ్ని దూరం చేసుకోకు. వస్తాను కార్తిక్. క్షణం ఇంకా తన మనసులో ఉన్నానని తెలిసాక నేను ఎంత పెద్ద తప్పు చేశాను నాకు అర్థమైంది సార్. బతకడానికి మనసు చంపుకోలేక చస్తూ బతుకుతున్నాను సార్ ఇన్నాళ్ళు. నేనే కాదు సార్, నాలాంటి ఎంతో మంది అటు అమ్మ నాన్న చెప్పుకోలేక ఇష్టమైన దాన్ని వదులుకోలేక నరకం చూస్తున్నారు సార్, చచ్చిపోతున్నారు సార్. కనిపించారని జీతాంత కాలికి సంకెళ్ళేసి కట్టేస్తే ఎలా సార్? పెద్దలంటే ఉండాల్సింది ప్రేమే, భయం భక్తి తొక్క తొడుగురు కాదు. చూసారండి, ఒక 10 నిమిషాలు మనసులోంది కక్కేస్తే బతకడానికి ధైర్యం వచ్చింది. మీలాగే మా నాన్న కూడా ఒక 10 నిమిషాలు కూర్చొని ఉంటే నేను వచ్చేవాడిని కాదు సార్. నేనే కాదు సార్, నాలా ఎవడూ చేసుకోవాలనుకోడు. నీలాగే 20 ఏళ్ల క్రితం నేను ఆలోచించుంటే నేను ఈ పరిస్థితుల్లో ఉండేవాడిని కాదయ్యా. అవును బాబు, నాకు ఒక కూతురుండేది, ఎవడో ప్రేమించానని చెప్పి నేను కాదన్నాను. తండ్రిగా వాడాల్సిన సెంటిమెంట్ ఫార్ములాలన్నీ వాడి దాన్ని నొప్పించాను. నా మాటకి విలువనిచ్చి తలంచి పెళ్లి చేసుకో. కానీ 3 నాళ్ళకి భర్త పెట్టిన బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. మా అమ్మ అంటుండేది, అరే నీ కూతురు మహాలక్ష్మి రా అని. నిజమే, నా కూతురు మహాలక్ష్మి. ఈ దుఃఖం మా ఆవిడ ఆరోగ్యాన్ని కొంగదీసింది. నెమ్మది నెమ్మదిగా అది కూడా ఈ వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అయినా నేను నీలా ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. ఈ విశాల విశ్వంలో మనిషికి మాత్రమే ఆలోచించే శక్తిని పెట్టాడయ్యా ఆ దేవుడు. ఎందుకో తెలుసా? మనం ప్రాణం గురించి ఆలోచిస్తాం కాబట్టి. జీవరాశులన్నిటికీ కష్టాలుంటాయి, కానీ మనిషి మాత్రమేనయ్యా ప్రాణం తీసుకోవాలని అనుకుంటాడు. చూడు కార్తీక్, మీరు ఆవేశంలో తీసుకునే నిర్ణయాన్ని ఒక్క క్షణం వాయిదా వేస్తే నాలాంటి తండ్రులకి కడుపు కోత ఉండదయ్యా. నేను మా నాన్న కనిపించాడు సార్. నేను నా గురించి ఆలోచించాను తప్ప అతను ఏమైపోతాడో ఊహించలేదు సార్. హలో కార్తికేనా? చెప్పండి. నేను మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతున్నానమ్మా. నమస్తే సార్, చెప్పండి. నీ వాయిస్ బాగుందయ్యా, మ్యూజికేనా లేకపోతే వాయిస్ కూడా ఇస్తావా? ఇస్తాను సార్, తప్పకుండా. ఒకసారి స్టూడియోకి వచ్చి కనపడమ్మా. సరే సార్. ఓకే, టేక్ 2. కార్తిక్. నా పేరు కార్తిక్. నాకంటూ లైఫ్లో కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. టేక్ ఓకే. అయినా మొత్తం లైఫ్లో అనుకుని సాధించారా బాబు? 2 క్యాపుచినో. షిట్, మా ఆవిడ. అరే మనకు బోల్ పనులు ఉంటాయి కదా,
అన్నీ దీన్ని చెప్పు చేయాలంటే ఎలా? దీనివల్ల ప్రతిదీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అయినా దీనేం లాభం లేదురా, మా బాబుని అనాలి. మంచి లైఫ్ మంచి లైఫ్ అని చెప్పి నా జీవితాన్ని బొక్కెట్టాడు. జీవితం అంటే జర్నీ కాదురా, ప్రతిదీ ప్లాన్ చేసి ప్రొసీడ్ అవడానికి. ఇక్కడ ఏదనిపిస్తే అది చెయ్యి, అదే మాట్లాడు. ఆఫ్టర్ ఆల్ ఒక షర్ట్ కొన్నప్పుడే పక్కన అడిగే ముందు అది బాగుందా లేదా అని మనం చెక్ చేసుకుంటాం. అలాంటిది లైఫ్ మ్యాటర్కి వచ్చేసరికి పక్కడికి చాయిస్ ఇస్తాం. అందరం అంతే. క్లారిటీ లేనప్పుడు ఎవడేం చేస్తాడు? మొత్తానికి చాలా మారిపోయారా కార్తీక్. నా కోసమే వెతుకుతున్నావా బాబు? అవునండి, నీ గురించి ఏదో రాస్తే భయపడ్డా. గుండె జారినంత పని అని తెలుసా? అదంతా కరెక్టే, నువ్వు చూసిందంతా నిజమే. అది చెప్పడానికి నేను మళ్ళీ వచ్చాను. నిజానికి నేను చెప్పిన కష్టాలని అధిగమించలేకపోయాను. వాస్తవానికి నువ్వు చనిపోవాలనుకున్న ప్లేస్లోనే నేను ఆత్మహత్య చేసుకున్నాను. నాలా నువ్వు చనిపోకూడదనే అబద్ధం చెప్పాను. నా వల్ల నీ జీవితం బాగుపడుతుందంటే నాకు అంతే చాలయ్యా. వస్తాను బాబు, ఆల్ ది బెస్ట్. కార్తీక్ పిచ్ కొంచెం ఓకే, టేక్ టూ.